करोना महम्मारी चूस्तुंडगाने भर्त ऊपिरि आगिंदि कट्टुकुन्नवाडु मरणं नुंचे तेरुकोक मुंदे इंटिकि पेद्द दिक्कुगा उन्न मामय्य कालं चेशाडु गुंडल अविसेला एडुस्तुंडगाने मर्दिनि महम्मारी कबलिंचिंदि अयिनवारु ओक्कोक्करुगा कल्ल मुंदे दूरं अवुतुंटे कण्णिल्लु राल्चडं तप्पिस्ते मरेमी चेयलेनि धैर्यं నరకమంటే బహుశా ఇలాంటి కుటుంబాలు అనుభవించిన వేదనే అయి ఉంటుంది. జగిత్యాలలోని గణేష్ నగర్ కు చెందిన దొంతుల సునీల్ ఇటీవల కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. మరో రెండు రోజులకే ఆయన తండ్రి రామచంద్రన్, అంతలోనే సోదరుడు సుమన్ మహమ్మారి కాటుకు బలయ్యారు. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు మృతి చెందగా కనీసం అంత్యక్రియలు కూడా చేసేవారు లేని పరిస్థితి నెలకొంది. కట్టుకున్న భర్త, పెద్ద దిక్కుగా ఉన్న మామ, బిడ్డలాంటి మర్ది కళ్ల ముందే చనిపోవడంతో సునీల్ భార్య వేదన అరణ్య రోదనగా మారింది. రాత్రి ఫెస్టివల్ నడు బాగానే ఉన్నారు. రాత్రి నుండి దగ్గు బాగా స్టార్ట్ అయింది. పొద్దున్న హాస్పిటల్ కి తీసుకుపోయేటప్పుడు ఒక 5 నిమిషాలు అయితే డాక్టర్ చేతిలో పడేవాడు. అంత లోపలి ప్రాణం వల్లేసిండు. మా లైఫ్ ఏం లేకుండా వేసిండు. పిల్లల భవిష్యత్తు ఏం చేయాలి, నాకు ఎట్లా సంపాదించి పెట్టాలి, నాకేం అర్థమైతే లేదు. వీళ్ళ జీవితాలు మామయ్య అన్నాడు నేనున్నా చూసుకుంటాను. తర్వాత ఆయన కూడా మమ్మల్ని వదిలేసిపోయిండు. కొడుకు చనిపోయినాక 2 రోజులకి ఆయన ఎట్లా వేసిండు, హాస్పిటల్ తీసుకెళ్ళినాము, అప్పుడు అతను బతకలేదు. అతని తర్వాత మేము మరణాన్ని ఉన్నాడు చూసుకున్నాము. చూసుకుంటే అతను హాస్పిటల్ కోవిడ్ తోని ప్రాణాలు వదిలేసిండు. ముగ్గురికి ముగ్గురు మమ్మల్ని అనాథలు చేసిపోయిండ్రు. జగిత్యాల గ్రామీణ మండలం చెల్గల్ కు చెందిన ఎర్ర రాజేశం దంపతులతో పాటు ఆయన సోదరుడు కరోనా కాటుకు బలయ్యారు. ఇదే గ్రామానికి చెందిన పందిరి భీమిలింగం, ఆయన భార్య వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో మిగిలిన భీమలింగం కుమారుడు, వృద్ధులైన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చేసింది. మా తల్లికి మరి తండ్రికి ఈ కరోనాతోనే మరణించడం జరిగింది. 23 తారీఖు రోజు నాన్న చనిపోయింది. 26 తారీఖు రోజు ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో అమ్మ కరీంనగర్లో చనిపోయింది. ఈ బాధ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నాము. మా నాన్నమ్మ తాతతోనే ఇప్పుడు ఇంట్లో ఉండగట సాగిస్తున్నాము. వాళ్ళిద్దరిని పక్కకుంచి మళ్ళీ మమ్మల్ని ఏంచి కట్టిండు. ఇక దాని వాళ్ళన్నీ అన్ని అందిస్తూనే ఉన్నాడు. ఓ కొడుకును సర్కార్ దవాఖానలో తీసుకుపోయాడు. అతను అక్కడిని పోయిండు. ఆమె మళ్ళీ కరీంనగర్ తీసుకుపోతే ఆమె అనిపించింది. ఇద్దరు పోయిండ్రు కొడుక. సాతగానంలో మామూలు నుంచి పోయిండు బిడ్డ. తల్లిదండ్రి లేని కొడుకు అయిండు కొడుకు. ఏం చేయాలి బిడ్డ, నా రాత గిట్టు ఉన్నది. కరోనా కాటుకు తమవారిని కోల్పోయి ఎన్నో కుటుంబాలు నరక యాతన అనుభవిస్తున్నాయి. ఇక జగిత్యాల జిల్లాలోనే నెల రోజుల వ్యవధిలో 500 మందికి పైగా మృత్యువాత పడగా ఎంతో మంది రోడ్డున పడ్డారు. లక్షల రూపాయలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కకపోవడంతో బాధితులంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.